నా పేరు జావేద్ అండి. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తాను. ఎలా ఉంది వ్యవసాయం? పర్వాలేదండి, ఒకేడు నగిస్తుంది ఇంకొకటి నడిపిస్తుంది, ఇంక వ్యవసాయంలో తెలియదు ఏముంది. గిట్టుబాటు రేట్ అవుతుందండి? గిట్టుబాటు అంటే మామూలు అండి, ముందు వచ్చినానికి ఒకటి ఉంటుంది, వెనక వచ్చిన ఒకలాగా అంతే. రైతు భరోసా పడుతున్నాయి? మేము కౌలు రైతులం అండి, కౌలు రైతుకి ఏమీ లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కౌలు రైతుకు అనేది ఏముండదు. మా ఇంట్లో తిండి తిని వాళ్ళకు ఎట్టి చాకరీ చేసినట్టు ఉంటుంది. మాకు ఎరువులు రేట్ ఎట్లా ఉన్నాయి? ఎరువులు రేటా? అబ్బా, దాని గురించి మాట్లాడుకోవు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. రైతులకు కూడా కొన్ని సబ్సిడీలు ఇచ్చేటివి. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినప్పుడు సబ్సిడీ లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు అప్పుడు మైనార్టీ కోఆప్షన్ లోన్లు అయినా ఎస్టీఎస్సీ వాళ్ళకైనా లోన్లు అయినా అలాంటివి ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో నుంచి టీడీపీ హయాంలో వరకు ఇప్పుడు వాళ్ళ నాయన గారు కానీ మా కాంగ్రెస్ పార్టీలోనే చేశారు. అప్పుడు బీసీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు ఏమన్నానే సచివాలయము అంతా సచివాలయం మీద అంటున్నారు. ఈరోజు నేను ఒక 200 కాగితం తీసుకోబోయి దాదాపు అంటే 3 పెట్రోల్ బంకులు తిరిగినాను. ఈరోజు ఒక్క మనిషి ఒక్క పెట్రోల్ బంకులో కానీ తీసుకోకున్నాడు 2000 రూపాయల నోట్లు. ఇలాంటి 2000 నోట్లకి ఇప్పుడు నల్లధనాన్ని అరిగడతాం అరిగడతాం, నల్లధనాన్ని ఎలా అరిగడుతున్నారు? జనాలను అడ్డి ఇస్తున్నారు వీళ్ళు. పెట్రోల్ బంకులు వాళ్ళు పెట్రోల్ బంకులు 500 పెట్రోల్ అంటారు. 500 పెట్రోల్ అంటే మాకు 1600 పని ఉంటుంది ఏదైనా తీసుకోవాలండి. 500 పెట్రోల్ బంక్ అంటే ఇంకో 100 రూపాయలు ఊరికి వచ్చి తీసుకెళ్ళాలా మేము? 2000 నోట్లు మార్చుకోవడానికి ఇలా ఇష్టాచారం లెక్క మారుస్తుంటే ఇంక జనాలు ప్రపంచంలో తిక్కోలా. ఇంకా ఈ 4 ఏళ్ళలో ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఇంకా అభివృద్ధి అనేది ఏముందన్న, ఇంకా మీకు తెలియదు ఏముంది. మీడియా వాళ్ళకన్నీ తెలుసు కదా, మీకు తెలియదు ఏ అభివృద్ధి జరిగింది చెప్పండి. మీరు సంక్షేమ పథకాలు పెట్టాను కదా, అందరికీ అందుతున్నాయి. అందుకే సంక్షేమ పథకాలు పెట్టినారు, అందరి నడ్డి ఇస్తున్నారు. జగనన్న గారు రావాలి జగన్, కావాలి జగన్ అన్నాము, వచ్చినాడు, బాగా చూస్తున్నాడు జనాలకి వెళ్ళి. ఎట్లున్నాయి రేట్లు ఇప్పుడు? ఇవి కరెంటు రేట్లు అయితే ఇంకా చెప్పకూడదు మనం. ఈ కరెంటు రేట్ ఇంకా కరెంటు కొట్టినట్టే కొడుతుంది. ఇంకా ఏముంది సార్, ఇంకా ఏం లేదు. ఇంకా సామాన్యుడు బతకడం అంటే ఇంకా చాలా రాబోయే కాలానికి ఇంకా సామాన్యుడు బతకలేడు. ఇంకా అంటే నేను నవరత్న పథకాలు పెట్టి అన్నీ ఇచ్చాను కదా అని నెరవేర్చాను అంటున్నాడు. ఏమి నవరత్న పథకాలు పెట్టారు సార్? ఏమి పథకాలు పెట్టినారు? పథకాలు ఎవరికి అవి ఉపయోగపడుతున్నాయి? పథకాలు ఉపయోగపడతానికి పడుతున్నాయి. అమ్మ ఒడి ఉండేనికి వేసా, లేనికి వేసా, ఇంకా దాంట్లో ఏముంది? ఇంకా పార్టీలను చూడడం, కులాలు చూడడం సార్? పార్టీలు చూడము, కులాలు చూడడం, మతం చూడడం ఇవ్వ. ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముందర ప్రతి ఒక్క నాయకుడు అదే మాట చెప్తాడు. ఇప్పుడు దాంట్లో ఏమి, ఇప్పుడు లోకల్లా, ఇప్పుడు అందుకు లోకల్లో చెప్తున్నాడు ఇడు వాడు ఫలాని పార్టీకి చెందినోడు, ఇడు ఫలాని పార్టీకి చెందినోడు అని. బండి ఆత్మకూరు మెయిన్ సెంటర్లో నీళ్లు రాక 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రజల సమస్యలు ఎవరు? మొన్న గడప గడప వచ్చినారు మా ఎమ్మెల్యే గారు, వచ్చారు గడప గడపకు. లేదమ్మా మీకు సోమవారం కంపల్సరీ నీళ్లు వస్తుంది, మేము కల్పిస్తా అన్నారు. సోమవారం కాదు, ఈరోజు మంగళవారం, మళ్ళీ మంగళవారం వరకు మా గొర్రెలు కట్టుకుంటూ తట్టున్నాం మేము. ఇక్కడ మంచి సమస్య ఎక్కువ ఉంది. మంచినీళ్ళ సమస్య ఏరు కిందనే పడుతుంది నీళ్ళు మాకు. ఏదో తాగేనికేమో నీళ్లు తలాపులు ఉన్నాయి, కాళ్ళు కడకని నీళ్ళు నీటది మాకు. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టి నోటిఫికేషన్ ఇస్తానన్నాడు. ఇచ్చాడేమన్నా సార్? నోటిఫికేషన్ సార్? ఎవరికి నోటిఫికేషన్ ఇచ్చారు సార్? ఎవరికి లేదు చెప్పండి. సచివాలయం వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరికి ఉన్నా చెప్పండి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎవరికి? ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి 6 నెలలు ఒకసారి పోస్టు పడుతుంటే రాసేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటికేం లేదు, రిజల్ట్ లేదు. ఇప్పటికి మీకు రిజల్ట్ ఏడుందో చెప్పండి సార్. ప్రతి 4 నెలలకు 6 నెలలకు ఇస్తున్నారు వాళ్ళు. మళ్ళీ బ్యాంకులో కొట్టాలి. ఓసీ వాళ్ళు ఏం చేయాలి? కంపల్సరీ దాంట్లో బ్యాంకులో అప్లై 500 చేయాలని చెప్పి. ఎస్సీ వాళ్ళకి ఏమి 300 250. ఇప్పుడు నోటిఫికేషన్ ఆడేసినా నోటిఫికేషన్ ఆడ పోస్టులు వచ్చినాయి సార్ చెప్పండి. ఇల్లు లేని వాళ్ళు కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాడు సార్? ఇల్లు లేని వాళ్ళకు స్థలాలు కట్టిస్తున్నారు నిజమే. ఎలా కట్టిస్తున్నారు సార్? ఇల్లు లేని వాళ్ళు స్థలాలు ఏడున్నాయి చెప్పండి. ఆడ ఇచ్చినారు స్థలాలు కట్టిస్తున్నారు, కట్టించుకుంటున్నారు. ఆ కట్టించుకుంటున్నా కానీ టార్గెట్ ఏమి ఉంది? ఒక టార్గెట్ ఈ టైంకి టైం అయిపోవాలంటే 80 లక్షలు సరిపోతుంది. ఏం సరిపోతుంది సార్? లెటిన్ మాత్రం కట్టుకుంటే 2 లక్షలు అవుతుంది. 80 లక్షలకి ఏం సరిపోతుంది? అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వరకు మద్య నిషేధం చేస్తారు సార్? మద్య నిషేధం అనేది ఈ పార్టీ చేయదు ఆ పార్టీ చేయదు సార్. ఉత్తమ మాటలే కానీ ఓడిస్తున్న వాళ్ళకు కన్నీళ్ళు దుడుతానికి మద్యం కానీ బంద్ చేస్తే ఇంకా అధికారం పెట్టారు అని చేస్తారు సార్? మరి ఇసుక విధానం ఎలా ఉంది ఇప్పుడు? అబ్బా, ఇసుక విధానం గతంలో పూర్తి భారీగా ఉన్నాయి సార్. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, కొంచెం ఒక రకంగానే బాగుంది. గతంలో అయితే ఇసుక అది ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది. కొంచెం 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి కదా, అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేళ? బాబు వస్తే మేళ, జగన్ వస్తే మేళ, పవన్ వస్తే మేళ?
సార్ వీళ్ళు ముగ్గురు ముగ్గురే సార్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నా కానీ బీజేపీకి పొత్తు లేళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళు బీజేపీకి పొత్తే ఏమంటే వీళ్ళు నారా చంద్రబాబు గారు నారా చంద్రబాబు గారు లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్తున్నారు మేము బీజేపీతో పోతాని ఈయనేమో లోపల బీజేపీతో పోతుంది ఏం లేదు సార్ అంతేగా ఇప్పుడు 2000 నోట్లు అంటున్నారు 2000 నోట్లు ఉదాహరణకు నన్నే తీసుకోండి సార్ ఉదయం పొద్దున రెండు పెట్రోల్ బంక్ మూడు పెట్రోల్ బంక్ తిరిగాను ఎవరు తీసుకోకుండా 500 పెట్రోల్ మినిమం అంటే నేను యాడ్ నుంచి పెట్టించుకోవాలి 500 పెట్రోలు